ప్రజాస్వామ్య భారతదేశంలో అత్యంత కీలకమైన ఎన్నికల పట్ల చిన్నతనం నుండే విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని మండపేట ఎంపీఎస్ విద్యాసంస్థల అధినేత వల్లూరి చిన్నారావు అన్నారు. సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగా ఏటా ఎంపీఎస్ స్కూల్లో నిర్వహించే ఎన్నికల ఓటింగ్లలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుందని, ఎంతో విలువైన ఆ ఓటును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు వేసి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఎంతో కీలకమైన ఈ ఎన్నికల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఏటా ఎంపీఎస్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ తదితర మొత్తం 10 విభాగాల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు పోటీ పడగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులు క్యూ లైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా స్కూల్ హెడ్ బాయ్గా దూడల శివ సూర్యచరణ్ 226 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, హెడ్ గర్ల్గా కోపెల్ల సాయిలక్ష్మి దీపిక 149 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. డిప్యూటీ హెడ్ బాయ్గా వాళ్ళు దేవేంద్ర నాగసాయి 38 ఓట్ల మెజారిటీతోనూ, డిప్యూటీ హెడ్ గర్ల్గా ముత్యాల హన్సిత సాయి 21 ఓట్ల మెజారిటీతోనూ గెలుపొందారు. అలాగే ఆల్ఫా హౌస్ కెప్టెన్గా పందిరి వెంకటసాయి వంశీ 15 ఓట్ల మెజారిటీతోనూ, గామా హౌస్ కెప్టెన్గా అందేయామిని 9 ఓట్ల మెజారిటీతోనూ, ఒమేగా హౌస్ కెప్టెన్గా అల్లంపల్లి వీర వెంకట చందు 23 ఓట్ల మెజారిటీతోనూ విజయం సాధించారు. అదేవిధంగా ఆల్ఫా వైస్ కెప్టెన్గా గుండం నేహా శాన్వి 18 ఓట్ల మెజారిటీతోనూ, గామా వైస్ కెప్టెన్గా కోట శ్రీవిద్య 2 ఓట్ల మెజారిటీతోనూ, ఒమేగా వైస్ కెప్టెన్గా కొప్పిశెట్టి రవి సత్యకుమార్ 37 ఓట్ల మెజారిటీతోనూ గెలుపొందారు. కాగా ఎన్నికల అధికారులుగా కళాశాల ప్రిన్సిపల్ దేవళ్ల సాయి గంగాధర్రావు, స్కూల్ ప్రిన్సిపల్ సిరిళ్ల గణేష్ వ్యవహరించగా, బూత్ అధికారులుగా మానూరి గోవింద్, దేవళ్ల ప్రసన్న, గుమ్మెళ్ల సత్యవేణి, కాకిమణికంట, కడలి కృష్ణ, ఉదుర్తి వెంకట్ తదితరులు బాధ్యతలు నిర్వహించారు.